ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కాకినాడలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కాకినాడకు చెందిన పరువులు కళాకారులతో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నగరంలోని కళాకారులతో కలిసి ఆయన పలు సంగీత వివాహవారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్కెస్ట్రా పితామహుడు పెద్దిరెడ్డి గంగాధరం మాస్టర్ అంటే ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకు ఏ కార్యక్రమం తలపెట్టినా బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచేవారు. 50 సంవత్సరాలకు పైగా బాలసుబ్రహ్మణ్యంతో గంగాధరం మాస్టర్ కి స్నేహ సంబంధాలున్నాయి. కాకినాడకు బాలసుబ్రహ్మణ్యం ఎన్నో సార్లు విచ్చేసినప్పటికీ గంగాధర్ మాస్టర్ కోసమే ప్రత్యేకంగా బాలసుబ్రహ్మణ్యం 9 సార్లు కాకినాడకు వచ్చారు. అంటే వారి మధ్య ఎంత అనుబంధం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడతో ఆయనకున్న అనుబంధం చెప్పలేనిది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కళాకారులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన తిరిగి కోలుకోవాలని భగవంతుని కళాకారులు సంగీత అభిమానులు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు.